పద్దెనిమిది సంవత్సరాల లోపు కాళ్లు కోల్పోయిన పిల్లలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తక్కువ బరువు కలిగిన కాళ్లను తయారు చేసి వారి జీవితంలో ముందుకు తీసుకెళ్లాలని తోటపల్లి స్థానిక హిల్ ప్యారడైస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు 3000 నుంచి 35000 రూపాయల ఖర్చుతో నిపుణుల సమక్షంలో ఉచితంగా కృత్రిమ కాళ్లను పిల్లలకు అమర్చారు. అనంతరం ఇంగ్లాండ్కు చెందిన ఎలిజబెత్ గెలసీ ఆఫ్ హూప్ మాట్లాడుతూ 13 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను దత్తత తీసుకుని వారికి కావాల్సిన కనీస అవసరాలు సమకూరుస్తున్నామని పేర్కొన్నారు. అనాథలైన పేద పిల్లలకు ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య, ఉచిత భోజనం, వసతి సదుపాయాలు ఇస్తున్నామన్నారు. హిల్ సంస్థాపకులు డాక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన హిల్ సేవా సంస్థ అర్హులైన అనాథలకు అండగా ఉంటుందని పిలుపునిచ్చారు. కాళ్లను అమర్చుకునే వారు తమ ఫోన్ చేసి వివరాలు చెప్పి ఈ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జెన్నీ ఎమిలీ హిల్, సీఈఓ కె అజయ్ కుమార్, హిల్ ప్యారడైజ్ చైర్మన్ సి ధనప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. And also in that tragic incident, my daughter, who is here, there's a wonderful picture of her. When she was 2, she was also run over by the same bus. And I have learned in England about how wonderful the care is over there for amputees. It's difficult for them. Pollyanna's had about 20 operations, she's now 12. But she always gets the care that she needs. And my twin sister Victoria and I, my husband, we learnt about amputees in countries like India who often do not get the care that they need. And I wanted to share my knowledge with you, and I want to share the kindness that comes from England so we can help you and help the amputees here, because I feel all child amputees deserve the chance to run and play and walk and go to school and have normal lives, just like my daughter, who has the most lovely life. So I'm very, very proud to be here today. The clinic is in memory of my mother, who was always helping people. When she died, she was still very young, and we felt her work hadn't finished. And Pollyanna is the smiling inspiration behind this wonderful charity that we have, and I'm so, so proud to be linking up with you and helping them here in this fantastic place. Smiling, smiling, happy children. It's just a fantastic place to be, and I'm delighted to be here. And I'm also really excited to be able to tell you that we also have the Heal and Elizabeth Panton Limb Clinic, which is going to be driving around the villages, and we want to help the amputees on the mobile clinic as much as possible and give them as much care and hopefully make their limbs on the mobility vehicle, so it will reduce the travelling that the amputees have to do, which is obviously very, very difficult. So, ఆర్టిఫిషియల్ లెన్స్ అంటారు. ఇక్కడ మనకి లండన్ నుంచి వచ్చారు ఆ తెరా హోప్ అనే ఆమె, అక్కడ ఎలిజబెత్ లెగసీ ఆఫ్ హోప్ అనేటువంటి సంస్థతో మనకి పార్ట్నర్షిప్ పెట్టుకుని ఇక్కడ కాళ్ళు లేని పిల్లలకి, కాళ్ళు యాక్సిడెంట్స్ లో పోయిన పిల్లలకి వాళ్ళకి అవసరమైతే ఆపరేషన్ కూడా చేసి అధునాతనమైనటువంటి కొత్త లెన్స్ తయారు చేసి ఇక్కడ ఇస్తాము. మీరు ఎక్కడున్నా సరే ఈ వార్త చూసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకుని, లేదా ఇక్కడ తోటపల్లి అనే గ్రామంలో టీవీ ప్యారడైజ్ అనే తోట ఉన్నది. దీంట్లో మనకి ఒకసారి ఇవ్వటమే కాదు, లేము వాళ్ళు బతికినంత కాలం దాన్ని సర్వీస్ చేస్తాం. ముఖ్యంగా చిన్నపిల్లలు పెరుగుతున్నారు కదా, వాళ్ళకి మాట మాటికి మాట్లాడటం అవసరం ఉంది. మీకు ఇక్కడ రావడానికి, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అయ్యే ఖర్చు కూడా మనం ఇస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ నడిచే ఏర్పాటు చేసి ఇక్కడ ఉండడానికి కూడా వసతులు ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా కూడా వదలచ్చు. అందుకని ఇది మామూలు లిమ్స్ ఇచ్చేసి వదిలేసే క్యాంప్ కాదు, ఇది పర్మనెంట్ గా ఇక్కడ ఉండే సర్వీస్. అందుకని మీరు ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తప్పకుండా రిజిస్టర్ చేసుకుని ఇక్కడికి వచ్చి మనం వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే, ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్ ఉన్నారు, నర్స్ ఉన్నారు,
అలాగే ఇక్కడ నేర్పించిన దానికి వాకింగ్ నేర్పించిన దానికి అన్ని అవసరం వసతులు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడే మీరు చేసిస్తారు. ఇది 35,000 ఒక ఫలింపు అవుతున్నా కానీ మనం అక్కడికచ్చే ఇస్తాము. మిగతా వాటికి ఇక్కడ ట్యాడ్ అయ్యిందంటే ఒకసారి ఇవ్వడమే ఇచ్చే వదిలేసినా కాకుండా వాళ్ళు బతికినంత కాలం వాళ్ళకి కావాల్సిన అవకాశాలు చూస్తూ అవసరమైతే వాళ్ళకి తప్పు అంటే మనం తిరిగిపోయిన కాలం మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నా ఆపరేషన్ కూడా మనమే కంటిన్యూ చేస్తాం. వయసు మాత్రం చాలా ఇంపార్టెంట్. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాము. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎంత చిన్నపిల్లలైనా పర్వాలేదు, మనకి 2వ సంవత్సరం దగ్గర ఇస్తాము. అందుకని మీరు దాని గురించి వరీ అవ్వలేదు. కాకపోతే మనకి 18 లోపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. తర్వాత వచ్చే సంవత్సరం నుంచి చేతులు పోయిన వాళ్ళకు కూడా ఇద్దామనేటువంటిది తప్పెట్టాము. అది మీరు నంబరు నోట్ చేసి పెట్టుకుని మేము మాకు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎప్పుడు దాని తర్వాత అది మొదలవుతుందో అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి తెప్పించేది కూడా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏ ప్యారడైజ్ కూడా చూసుకోండి. ఇక్కడ మీరు ఉండడానికి అవకాశాలు ఏమున్నాయని కూడా మీకు తెలుస్తాయి. మీరు అంతా వచ్చి చూసినందుకు నాకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంట్లో ఎందుకంటే వీళ్ళు చేయగలిగిన పని చాలా ఉంది. ఇక్కడ దాచిపెట్టుకున్నాం అని నాకు కొంతమంది తెలియదు అక్కడ చాలా మందికి. అందుకని మీ ద్వారా అందరూ తెలిసినట్టు చేస్తే అందరూ ఉపయోగపడతారు. మేము అక్కడ చేయడానికి ఒక ఎత్తు మీరు వాళ్ళకి తెలిపితే ఇక్కడ ఉన్నట్టు మీరు కూడా అంత సహాయం చేసినట్టే అవుతుంది. అందుకని మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇక్కడ చదువు చెప్పేస్తాం ఆశ్రవస్తో కూడిన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వరకు అంటే ఇప్పటికీ 400 పిల్లలు అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్ని యాడ్ చేస్తున్నాము. ప్రస్తుతం స్టేట్ సిలబస్ కంటిన్యూ అయింది. ఇది కాకుండా అక్కడ అందామంది చుట్టుపక్కల గ్రామాల పిల్లల్ని అంటే 5th క్లాస్ ఇంటర్మీడియట్ పై చదువు చదువుకున్న వాళ్ళకి పబ్లిక్ ప్రాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఎగ్జాంపుల్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద పనిపించే కోర్సు లాగా అకౌంటింగ్ ప్యాకేజెస్, తర్వాత ఆటో క్యాడ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ హాస్పిటాలిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాము. అలాగే అంధ విద్యార్థులను చేర్చుకుని వారి బ్రెయిన్లో శిక్షణ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే లోకాల్లో కోల్పోయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ సెంటర్ కింద అంటే ELOH వారి సహకారంతో ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు 30 పిల్లలు సుమారుగా 18 పొడిసిన పిల్లలకి ఫ్రీగా గాలి అమర్చడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి చేతులు కూడా ఇద్దామనే సందర్భంలో ఉత్తేజితూ ఉన్నారు. ఈరోజు ELOH వారు ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారి సమక్షంలో తప్పక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మహిళలకు సంక్షేమాన్ని అందించి ప్రగతి పథకంలో నడిపించలేనప్పుడు ఏ దేశంలో కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా చైతన్య సదస్సు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశ జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభివృద్ధికి, మహిళా సాధికారకత కోసం ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సంకల్పం చేయడం మహిళా శక్తికి సంకేతం.